లక్షల మందికి గురుమూలి మీరందరూ కూడా ఇంత ఉత్సాహంగా ఉత్సవంతో దీన్ని జరుపుకుంటూ ఉంటే అసలు మరి మన ఇక్కడ ఒక విషయం మాట్లాడాల్సి వస్తుంది. రేపు వచ్చే శ్రీరామనవమికి ఒంటిమిట్టలో అద్భుతంగా స్వామివారి కళ్యాణం జరగాలి. కానీ ఒక రోగం పేరు చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి లోపల చేస్తారంట, పబ్లిక్ చేయరంట. అరే ఇన్ని లక్షల మంది చొక్కాలు ఇప్పుకుని ఇక్కడ ఇంకా ఉత్సవం చేస్తుంటే కూర్చుని అక్కడ ఉత్సవం చూస్తే వస్తుంది. సచివాలయ ఉద్యోగుల సమాచారంతో చర్చికి వెళ్లిన పోలీసులు 49 మంది పాస్టర్లను బిఎస్కు తరలించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. లాక్డౌన్ షరతులు క్రైస్తవులకే వర్తిస్తాయా, హైందవులకు వర్తించదా? లాక్డౌన్ షరతులు చర్చిలకి, చర్చిల పాస్టర్లకు వర్తిస్తాయా? తిరుమలకు, తిరుమలలో ఉన్న పూజలకు వర్తించవా అనేది మనం ప్రశ్నిస్తే ఏమాత్రం సందేహం లేదు, లాక్డౌన్ షరతులు కేవలం క్రైస్తవులకు, చర్చిలకు, పాస్టర్లకు మాత్రమే వర్తిస్తాయి. తిరుమలకు ఇప్పుడు ఎప్పుడు లాక్ అవుతున్నాయి, తిరుమలలో ఉన్న పాస్టర్లకి ఎప్పుడు లాక్ అవుతున్నాయి, వారి యొక్క వాయిద్యాలు వాయించే వాళ్ళకి, ఏనుగులు తెచ్చే వాళ్ళకి, అక్కడ ఉన్న వారికి ఎప్పుడు లాక్ అవుతున్నాయి? ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లి గూడెంలో భాగ్యలక్ష్మి నగర్లో 45 మంది పాస్టర్లు చర్చిలు కూడుకొని ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తి చెందిన సందర్భంలో మనం 45 మంది పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్న ముఖ్యులము కొంతమంది కలిసి సంఘానికి ఇంత డబ్బులు అని వేసుకొని మన వంతుగా ఈ కరోనా వైరస్ బారిన పడిన వారికి సహాయం చేద్దాం, ఎంతంత మనం ఒక సంఘానికి వేసుకుందాం, ఏ విధంగా ఈ పరిస్థితుల్లో సహాయపడదామని వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇలా చర్చించుకోవడం నేరమా, అన్యాయమా? మరి ఒకవేళ ఈ 45 మంది చర్చించుకునే వాళ్ళకి ఎవరికైనా కరోనా వైరస్ ఉందా? కనీసం వారికి ఏమైనా సూచనలు, దగ్గు, జ్వరము, జలుబు ఏమైనా ఉందా? అయ్యేమి లేదు, వారు ప్యూర్ ఆరోగ్యవంతులు, పర్ఫెక్ట్గా ఉన్నారు. కేవలం సమాజ శ్రేయస్సు కొరకు ఈ లాక్డౌన్ నిబంధనల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారికి పాస్టర్ల తరపున, వారి ఫెలోషిప్ తరపున ఏదైనా మనం సహాయపడదాం, రైస్ గానో, ధనపరంగానో, కూరగాయలు, మాస్కులు, ఏదో ఒకటి ఉపయోగపడాలని చర్చించుకుంటున్నారు. మరి ఈ చర్చించుకున్న సమయంలో గౌరవ పోలీసు వారికి ఎవడో మతోన్మాది ఎదవో ఒకడు కూడా కంప్లైంట్ చేస్తే గౌరవ పోలీసు వారు వెళ్ళి వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చారు. మంచిదే. అయితే తీసుకెళ్ళిన వారి కౌన్సిలింగ్ కాదు మీరు ఇవ్వాల్సింది, ముందు కరోనా టెస్టులు చేయించాలి. వారిలో ఆ రోగ సూచనలు ఎవరికైనా ఉండియా మీరు చెప్పారా? చెప్పలా. ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే 420 ఛానల్, ఆ వేమూరి రాధాకృష్ణ అనేవాడు పెద్ద 420, ఆ ఛానల్లో ఉండే వాళ్ళందరూ కూడా 420లే,
అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ 420 ఛానల్ వెంటనే మీడియాలో ప్రచారం చేసింది పాస్టర్ అరెస్ట్ అరెస్ట్ అని. మరి బాబు నిన్న ఎన్టీవీ వాడు ఎన్టీవీ ఒక వ్యక్తి ఎన్టీవీ ఒక పాస్టర్ గురించి టెలికాస్ట్ చేసింది, ఈరోజు ఆంధ్రజ్యోతి అనేవాడు ఇంకో ఈ ఛానల్లో టెలికాస్ట్ చేశారు. మీరు నిజంగా మానవత్వం ఉన్న వాళ్ళైనా మనిషికి కడుపు కూడి తింటున్నారా లేదా పందిది ఏమైనా తింటున్నారా అనేది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఈ పాస్టర్లు ఎంతగా చూపించి ఏదో తప్పు చేసినట్లు మీరు క్రియేట్ చేశారు తిరుమలలో. ప్రతిరోజు మరి ఎంతోమంది వందల మంది కూడుకొని పూజలు చేస్తున్నారు, విశ్వసిస్తూ వాళ్ళు నమ్మిన దేవుడిని ఆరాధిస్తున్నారు. మేము వారిని తప్పు పడతలేదు, కానీ మరి ఈ 420 ఛానల్స్ వారిని ఎందుకు చూపించట్లా, ఈ అధికారులు వారిని ఎందుకు చొక్కాలు పట్టుకొని బయటికి లాక్కొని వచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వట్లా? అంటే వారి వెనక మోడీ గారు ఉన్నారు. మీరు అడిగితే మీ ఉద్యోగాలు బాధ్యన్నా, అంటే క్రైస్తవులు అంటే చిన్న చూపా మీకు. ఇది ముమ్మాటికి లాక్డౌన్ చట్ట వ్యతిరేకమే తిరుమలలో జరుగుతుంది. కావాలంటే ఇప్పుడు వచ్చే వీడియోలన్నీ చూడండి. నిన్న 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు 3 రోజులు వాళ్ళు ఉత్సవాలు జరుపుతున్నారు. అంతేకాదు ప్రతిరోజు అక్కడ దీపం ఆరిపోకుండా అక్కడ అందరూ ఆడే ఉండి పూజలు చేస్తున్నారు. అంటే మీరు విశ్వసించిన దేవాలయాలు మీ దేవుళ్ళు మాత్రం మీరు పెట్టే దీపాల్లో వెలుగుతూ ఉండాలి, మీ భక్తి కొనసాగాలి. మేము విశ్వసించిన దేవుడిని మాత్రం మేము ఆరాధించకూడదా? ఇది కొంతమంది ఈ క్రైస్తవులు ఉండే పిల్ల బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళకి పని పాట లేదు, సంఘాలు లేవు, యూట్యూబ్ ఛానల్ మీద బ్రతికే బ్యాచ్, ఉద్యోగాలు సద్యాగాలు లేవు. ఇవన్నీ పాస్టర్ని అరెస్ట్ చేశారని ఈ పనికి మాలిన కబుర్లు చెబుతున్నాను. పాస్టర్ని అరెస్ట్ చేస్తే ఏమైంది? దేవుడు ఏమైనా తిడతాడా, కొడతాడా, సంతోషిస్తాడా? దేవుని బిడ్డలు జైల్లోకి వెళ్ళిన సందర్భాలు బైబిల్లో కోకలలో ఉండే. అలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చాక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. చైన్ నేరానికి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు, చైన్ నేరానికి పాస్టర్లు జైలుకి వెళ్ళారు. ఒకవేళ జైలుకి వెళ్తారు, వెళ్తే ఏమైద్ది? వాళ్ళ పరిచర్యలు బహుగా దీవించబడతాయి. ప్రభు కొరకు జైలుకి వెళ్ళిన వారికి చరిత్రలు నిలబడతారు. యేసేబు చెరసాలకి వెళ్ళాడు, రాజుకే రాజు అయ్యాడు. పౌలు శీలలు పేతురు మహాభక్తులందరూ ఆ చెరసాల అనుభవాలు చేయని నేరానికి అనుభవించి గొప్ప భక్తులు అయ్యారు. ఇదేదో పాస్టర్ని సంఘాన్ని భయపెట్టే విధంగా ఈ పనికిమాలిన పోస్టులు పెడుతున్నారు కొంతమంది పిల్లబెచ్చి. జాగ్రత్త, సంఘం నీకు లేదు, ఆత్మల పట్ల నీకు భారం లేదు. ఆత్మల పట్ల భారం ఉండి సంఘాలు ఉంటే ఆ సంఘాలు ఉన్న వాళ్ళ బాధ ఆతృత తెలిసిద్ది. ఆడో పని పాటలాగా తిరిగి మీకేం అర్థమైంది? కాబట్టి యావత్తు క్రైస్తవ సమాజమా, మీరు మేలుకోండి. నేను చెప్పేది ఏమిటంటే మేలుకోండి. లాక్డౌన్ షరతులు ఒక చర్చిలకి పాస్టర్లకి క్రైస్తవులకే వర్తిస్తున్నారు. మిగతా హైందవ సమాజం వారి గుళ్ళు ఎక్కడికెక్కడ ఓపెన్ చేసుకుంటున్నారు. ఈరోజు నాకు ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు వైజాగ్ నుండి. పాస్టర్ గారు రోజు గుళ్ళ పూజారి పూజలు చేస్తున్నాడండి. మరి ఈ పాస్టర్ గారు రోజు చర్చిల్లో వాక్యాలు ఆరాధన జరిపిస్తున్నారు. అంటే ప్రతి చోట అలాగే జరిగిస్తున్నారు. మరి పాస్టర్లు జరిగితే ఎందుకు కేసులు పెడుతున్నారు? మీరు చేస్తే పూజలు మేము ఎందుకు పోలీసు సమాచారం ఇవ్వాలి? ఇవ్వం, మేము గౌరవిస్తాం. మీకులా పనికి మంతరాగా యేసుక్రీస్తు అనే మాట బయట చెబితే వణిగిపోతున్నారు కదండ్రీ మతోన్మాదులారా. యేసు అనే పురుషుని ఎదుర్కోలేక ఎంతమందిని తెచ్చుకున్నా ఒక్కడు కూడా నిలబడినా యేసు ముందు. ముమ్మాటికి ఇప్పుడు పాస్టర్ గారి మీద కేసు పెట్టారు, సెక్షన్ 443 సెక్షన్ 188 ఐపీసీ ప్రకారం సెక్షన్ 269 సెక్షన్ 271. అంటే ఇవేమి అక్రమంగా గుంపు కూడదు. అంతేకాకుండా వీళ్ళు పెట్టిన చట్టాలు ఏముంది, నాకు రోగం ఉండి ఆ రోగాన్ని ఇతరులకు వ్యాప్తి చేయని దాన్ని కూడితే ఆ చట్టాలు వర్తిస్తాయి ఆ సెక్షన్లో. వాళ్ళ ఎవరికైనా కరోనా వైరస్ ఉందా, అసలు ఆ సిమ్టమ్స్ ఎవరికైనా ఉండేవా, ఇలా లేకుండా ఆ చట్టాలు ఆ సెక్షన్లో పెడతారు. మీకు ఎంత ధైర్యం ఉంటే ఆ తిరుమలలో బయటికి తీసుకురండి, వారిని కూడా ఆపండి. మీరు వారిని ఆపి మాకు చెప్పండి, ఈ ఏబిఎన్ 420 ఛానల్ ఒకటి, ఎన్టీవీ ఛానల్ ఒకటి, ఇంకా ఏ ఛానల్ ఉండి క్రైస్తవుల గురించే చూపిస్తున్నారు, వాళ్ళు కూడా చూపించండి. 420 ఛానల్ తయారవద్దు. మీరు ఎంత అజ్ఞానంగా ఉన్నారంటే ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధమే. రాజ్యాంగంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తికి రాజ్యాంగంలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ లభించాయి. ఆ ఫండమెంటల్ రైట్స్కి భిన్నంగా చట్టం తయారవ్వకూడదు, తయారైనా విధి చెల్లదు అని రాజ్యాంగం ముక్కుసూటిగా చెప్పింది. కాబట్టి ఈ పాస్టర్ గారిని మనం అందరం కూడా వారి పక్షాన్ని నిలబడాలి.
సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు చర్చించుకుంటానికి కూడుకున్నారు. మరి ఇక్కడ తిరుమలలో రోజు ఆరాధన చేస్తున్నారు కదా, వాళ్ళకి వర్తించదా ఈ లాక్డౌన్ షరతులో? ఇది ఖచ్చితంగా మీరు పరిశీలన చేసి ఆలోచన చేసి మేలుకొనండి. ఎంతకాలం ఇంకా దాక్కుంటారు? ఇప్పుడు విశ్వాసాన్ని చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభు కొరకు నిలబడే సమయం ఆసన్నమైంది. ప్రభు గురించి బోధలు చేయటం కాదు, ఆ బోధలకు నిలబడాలి. ఇక సంఘాన్ని ఏం బలపరుస్తావు? విఘ్నులైన మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, మీరందరూ మేలుకోవాలని కోరుకుంటూ ఒకసారి ఈ వీడియోలు చూద్దాం. మాన్య శ్రీ మోదీ గారికి, తాడేపల్లి గూడెం సిఏ గారికి, 420 ఎస్టేట్ వారికి, మరి వీరి గురించి మీరు న్యూస్లో టెలికాస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకుందా? వీరికి కౌన్సిలింగ్ ఇచ్చే ధైర్యం మీకుందా? చూడండి, సర్వభూపాల వాహనం తిరుమల, తేదీ 6/4/2020, SVBC TDTTDలో ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ పూజారులు కనపడుతున్నారు, అది అక్కడ ఏనుగును తెచ్చిన వారు కనపడుతున్నారు, ఈ మొదటి ఫోటోలో కింద కూర్చున్న వారు కనపడుతున్నారు. సుమారు వీళ్ళు ఆ చుట్టుపక్కల బారికెట్ల పక్కన ఉన్న వాళ్ళని కూడా పరిశీలిస్తే 100 మంది పైనే ఉంటారు. వీరిని కౌన్సిలింగ్ ఇచ్చే ధైర్యం సీఏ గారికి ఉందా? మీడియా వారికి చూపించే ధైర్యం ఉందా? చూడండి, ఈ వీడియోలో ఎంతమంది పూజారులు, ఎంతమంది భక్తులు, ఎంతమంది వాయిద్యాలు వాయించేవారు, ఇంకా ఉండే కొంది ఏనుగులను తెచ్చేవారు, ఈ బారికెట్ల చుట్టుపక్కల ఉన్నవారు చూస్తే 100 మందికి పైగానే ఉంటారు. మరి వీరిని స్టేషన్ తీసుకొచ్చి న్యూస్ చూపించరా? పాస్టర్ల మీదే పెడతారా?